జగన్ గారు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా ఆ పార్టీలో నేతలు స్వాగతిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, జగన్ గారి నిర్ణయం ఇంపార్టెంట్ అంటారు, కానీ వాళ్ళ పదవులు ఇంపార్టెంట్ అని ఎవరు చెప్పరు. అయితే ఇప్పుడు ఒకవేళ మండలి గనక రద్దయిపోతే ప్రధానంగా ఇద్దరికి మంత్రి పదవులు కోల్పోయే అవకాశం ఉంటుంది. అది ఎవరు అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే మోపిదేవి వెంకటరమణ. వీళ్ళిద్దరూ కూడా అంటే తమ నియోజకవర్గాల్లో ఓటమి పాలవడం వల్ల ఒకప్పుడు వీళ్ళ వల్లే, అంటే వీళ్ళు అప్పుడున్న మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు మంత్రి పదవులు వదులుకోవాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళకి మళ్ళీ మంత్రి పదవులు ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో వాళ్ళని మళ్ళీ ఎమ్మెల్సీలుగా, ఎందుకంటే ఆల్రెడీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన మండలిలో సభ్యుడిగా ఉన్నారు కాబట్టి, అలాగే మోపిదేవి వెంకటరమణ కూడా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీగా చేయడం జరిగింది మొన్న 2019 ఎన్నికల ముందు. ఇది అందరికీ తెలిసిన విషయం ఎన్నికల తర్వాత. అయితే ఇప్పుడు మాత్రం మండలి రద్దు అయితే కనుక ప్రధానంగా వీళ్ళిద్దరూ మంత్రి పదవులు వదులుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి ఆలోచించి మండలిని రద్దు చేయకుండా ఉండాలా, లేదంటే అక్కడ ప్రతిపక్షం దూకుడిని అడ్డుకోవాలి అంటే, ప్రతిపక్షం చేస్తున్న దాడిని ధీటుగా ఎదుర్కోవాలి అంటే, మున్ముందు తీసుకోబోయే కీలక నిర్ణయాల్లో కూడా ప్రతిదానికి మోకాలు అడ్డు పెట్టకుండా ఉండాలి అంటే, మండలి రద్దు చేయడం ఒకటే ప్రత్యామ్నాయంగా ఉంది కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్ళాలా జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక అయోమయంలో ఉన్న పరిస్థితిలో మంత్రుల నుంచి కూడా ఒక సహకారం లభించింది జగన్మోహన్ రెడ్డి గారికి. తమ గురించి, తమ మంత్రి పదవుల గురించి ఆలోచించొద్దు, ఖచ్చితంగా మండలి రద్దుకే మేమందరం మద్దతు ఇస్తున్నాం అని చెప్పి ఆ ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా ఇద్దరు మంత్రులకి. ఎందుకంటే వాళ్ళ పదవులు ముఖ్యం కాదు, మాకు పరిపాలన ముఖ్యం. పదవులు ముఖ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ముఖ్యం. మాకు పదవులు ముఖ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాల అభివృద్ధి కోసం ఏ కష్టపడుతున్న తీరును చూసి మేము పదవులను కూడా తృఢప్రాయంగా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన సంకేతాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఇస్తున్న సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే కృతజ్ఞతతో, ఎందుకంటే ఒక నమ్మకంతో పార్టీని నమ్మి తమ వెంట ఉన్నారు అని ఒకే ఒక్క కారణంతో అప్పుడు వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయానికి అవే పదవులు అడ్డంకి కాకూడదు. తర్వాత భవిష్యత్తులో ఛాన్స్ ఇస్తే అప్పుడు మళ్ళీ ఎలాగా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, ప్రస్తుతం అయితే తమ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఆగిపోకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి అడ్డు తగలకూడదు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఆ మంత్రి పదవులు వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు మంత్రి కౌన్సిల్ రద్దుకే మద్దతిస్తున్నామని చెప్పడం ద్వారా వినిపిస్తున్న సంకేతాల సారాంశం. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళని అభినందించినట్లు తెలుస్తుంది. అలాగే వాళ్ళిద్దరూ కూడా తమ మంత్రి పదవుల గురించి ఆలోచించకుండా మండలి రద్దు అవసరమైతే రాజధాని ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవాలో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నిర్ణయం తీసుకోండి, మా గురించి అయితే ఆలోచించొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడేవారు అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం. చూద్దాం ఏం జరుగుతుంది. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.